హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సావ్జీ ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాడుతూ. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఆదివారం అండ్ ఈరోజు ఇంకొక మంచి విశిష్ట అతిథితో మీ ముందుకు వచ్చేసాను. వారితో మాట్లాడాలన్నా, వారి గురించి తెలుసుకోవాలనుకున్నా మీకు ఫోన్ నెంబర్ చెప్పాలి కదా. సో భారతదేశం నుంచి అయితే 9705222205, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, అలాగే యూకే నుంచి అయితే 1155228205 నెంబర్స్ కాల్ చేసి ఈరోజు అతిథితో మీరు మాట్లాడచ్చు. లేదు ఫోన్ నెంబర్స్ కలవట్లేదు అనుకుంటారా, స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అయ్యి వారితో మాట్లాడచ్చు. మీ సలహాలని సందేశాలని పంపించాలనుకున్నా, లేదు మీకు ఫోన్ చేసే టైం లేదు అంటే మీరు ఇమెయిల్ చేయాలనుకున్నా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కూడా ఇమెయిల్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేయండి, ఎవ్రీడే ఇంటర్వ్యూస్ గురించి అప్డేట్స్ గురించి కూడా తెలుసుకోండి. సో ఈ రోజు అతిథికి మన స్వాగతం చెప్పే ముందు క్లుప్తంగా ఆయన గురించి ఒక రెండు వాక్యాలు. ఈయనకి పాట అంటే ప్రాణం, పాటే జీవితం. పాటల పలికిలో ఊయలూగుతూ స్వరరాగ గంగా ప్రవాహంలా ప్రవహిస్తూ ఎంతో మంది మహామహులైన సినీ గాయకులతో ప్రయాణం చేసి వారి మన్నలను పొందారు. శాస్త్రీయ సినీ సంగీతాలని సమానంగా గాత్రం చేస్తూ అందరి ఆశీస్సులకు పాత్రులైన ఈ అద్భుత గాయకుడిని ఈ రోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి పిలవడం జరిగింది. పిలిచిందే తడువుగా మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ఈనాటి మన అతిథికి ధన్యవాదాలు తెలియచేస్తూ స్వాగతం పలుకుతున్నాను. శ్రీకాంత్ చిల్వేర్ గారు, స్వాగతం, సుస్వాగతం అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి. హాయ్. హాయ్ అండి సౌజన్య గారు, అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. శ్రీకాంత్ గారు, అయితే మీ గురించి మీ సంగీత ప్రయాణం గురించి తెలుసుకునే ముందు మాకు ఒక మంచి కీర్తన కానీ సినీ నేపథ్యంగా ఉన్న పాట కానీ ఏదైనా పాడి వినిపించగలరా? ఓకే అండి. నాకు ఇష్టమైన అన్నమయ్య సినిమాలోని పాట, తెలుగు పదానికి జన్మదినం ఇది, జానపదానికి జ్ఞానపదం, ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గం ఇది నందకము, బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీషులు పొందినదై, శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై, దివ్య సభలలో నవ్యహాస్యముల పూబంతుల చేబంతి గయగసి, నీరద మండల నారద తుంబుర మహతీదానపు మహిమలు తెలిసి, శితహిమగంధర యతిరాత్సభలో తపఃఫలముగ తడుకుమణి, తల్లి తనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములు ప్రవేశించే ఆనందకము, నందనానందకారకము, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం. బాబా ఎంత బాగుందండి శ్రీకాంత్ గారు, చాలా చాలా మంచి పాటతో ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత బాగా ఇంత మృదు మధురంగా మీరు పాడుతున్నారు, మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అనేది ఇది అర్థమైపోతుంది. అయితే మీ తల్లిదండ్రుల గురించి మీ సంగీత ప్రయాణం ఎలా జరిగింది కొంచెం మాకు వివరిస్తారా? యాక్చువల్గా నేను మా నాన్నగారు బేసిక్గా హరికథ, యక్షగానం, భజనలు ఇలాంటివి చేస్తుంటారు. మా అక్కయ్య కూడా మామూలుగా కీర్తనలు, భక్తి పాటలు, మంగళహారతులు ఈ టైప్లో పాడుతుండేది. సో అట్లా వాళ్ళ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అంటే మీన్స్ 4th క్లాస్ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. 4th క్లాస్ లో ఫస్ట్ టైం స్కూల్లో పాడడం, అక్కడ అందరూ అప్రిషియేట్ చేయడంతో అక్కడ నుంచి ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చి, సో అలా అలాగా నేర్చుకోవాలి అన్న ఇది బాగా వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. 4th క్లాస్ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. బాగుంది.
ఓకే అయితే ఎవరు మీ గురువు గారు ఎవరండి మీరు శాస్త్రీయ సంగీతము కట్ట సత్యనారాయణ గారి దగ్గర నేర్చుకున్నారు అని అన్నారు అలాగే శాస్త్రీయ సంగీతం కాకుండా లలిత సంగీతం కూడా నేర్చుకున్నారా అండ్ మీ గురువు గారి గురించి మాకు క్లుప్తంగా వివరిస్తారా సో నా మొదటి గురువు కట్ట సత్యనారాయణ గారు అండి ఓకే ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం 4 ఇయర్స్ వరకు నేర్చుకున్నాను తర్వాత లలిత సంగీతం క్లాసికల్ రెండు మన సింగర్ నిహాల్ గారి దగ్గర ఒక 2 ఇయర్స్ నేర్చుకున్నాను ఆయన దగ్గరే డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ కూడా చేశాను సో తర్వాత మళ్ళీ క్లాసికల్ సురేష్ గారు అని ఇక్కడే కరీంనగర్ లో మళ్ళీ ఆయన దగ్గర ఒక 2 ఇయర్స్ నేర్చుకున్నాను ఓకే ఓకే బాగుంది అయితే మరి మీరు లలిత సంగీతంలో డిప్లొమా చేశాను అన్నారు కదా మాకు మంచి లలిత సంగీతం ఏదైనా పాడి వినిపించగలరా ఓకే అండి పాడవి బంగారు చిలక పలకవి హృదయాన పన్నీరు చిలక పాడవి బంగారు చిలక పచ్చని చేలలో పసిడి పంటల నడుమ పరువాల రాగాలు పలికేటి చిలక పచ్చని చేలలో పసిడి పంటల నడుమ పరువాల రాగాలు పలికేటి చిలక నీ గానం అద్భుతం నీ భావం అమృతం నీ మోము దివ్యలో నీ దారుణి స్వరం పాడవి 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 బంగారు చిలక పలకవి హృదయాన పన్నీరు చిలక పాడవి బంగారు చిలక మాకు ఈ కోకిల ఒక చిలక గురించి పాట పాడే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అయితే మీ మొత్తం ఈ సంగీతం ఐ మీన్ కట్టా సత్యనారాయణ గారి దగ్గర సంగీతం అంతా కూడా మీ కరీంనగర్ జిల్లాలోనే మొదలు పెట్టారా అవునండి కరీంనగర్ జిల్లాలోనే 3 ఇయర్స్ నేర్చుకున్నాను తర్వాత 2 ఇయర్స్ ఎవ్రీ సాటర్డే సండే నిహాల్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చేవాడిని అలా 2 ఇయర్స్ నేర్చుకున్నాను బాగుంది మరి ఇంకా ఇప్పుడు మీరు మీ సంగీత ప్రయాణం కొనసాగిస్తున్నారా సంగీతం నేర్చుకోవడం అనేది మళ్ళీ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు మ్యూజిక్ లో క్లాసికల్ లో సర్టిఫికెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా డిప్లొమా ఇయర్ చేద్దామని చూస్తున్నా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అయితే 2001 లో జెమినీలో వన్స్ మోర్ ప్లీజ్ కార్యక్రమంలో మీకు మీరు బహుమతి గెలుచుకున్నారు అవునండి అలాగే 2007 ఈటీవీ సాయి జోడి నంబర్ 1 లో ఫస్ట్ దూరదర్శన్ స్టూడియోలో పాటల పల్లికిలో బాలుగారు ప్రశంసలు అందుకున్నారు కొంచెం ఈ కార్యక్రమం గురించి మాకు వివరిస్తారా యాక్చువల్లీ నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ టీవీ ఛానల్స్ లో ఒక 20-25 షోస్ వరకు పార్టిసిపేట్ చేశాను నా ఫస్ట్ షో వచ్చేసి వన్స్ మోర్ ప్లీజ్ జెమినీలో 2 టైమ్స్ ఫైనల్ విన్నర్ గా వచ్చాను ఒకసారి సెమీఫైనల్స్ వరకు వచ్చాను తర్వాత ఇంకా స్టార్ అంత్యాక్ష అని గజిబిజి గపదని తర్వాత ఈటీవీలో సాయి జోడి నెంబర్ 1 పాడతీయగా తర్వాత దూరదర్శన్ లో పాటల పల్లకి పాడాలని ఉంది ఈటీవీ ప్లస్ లో పేరడి సాంగ్స్ ఆహై హోహో అని అవునవును వచ్చేది అప్పట్లో అవును ఇలా తర్వాత కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అట్లా అన్ని చేశామండి చాలా అయితే చాలా షోస్ లో మీరు పార్టిసిపేట్ చేశారనమాట వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అప్పటి మంత్రి జువ్వాది రత్నాకర్ గారి దగ్గర చేతుల మీదుగా ఉత్తమ గాయకుడి అవార్డు మీరు మిమ్మల్ని వరించింది సో అది ఏ సంవత్సరంలోని ఏ సందర్భంగా అది 2010 అనుకుంటా అండి ఇక్కడ నేను అప్పుడు కర్నూలులో ఉన్నాను కర్నూలులో జాబ్ పర్పస్ అక్కడికి వెళ్ళాను సో అక్కడ 2 ఇయర్స్ ఉన్నాను ఆ పీరియడ్ లో అక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరిగాయి దానిలో పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు ఆయన మంత్రి గారి చేతుల మీదుగా బెస్ట్ సింగర్ అవార్డు ఇచ్చారు అప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత 2011 లో టీటీడీ వారు నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో కరీంనగర్ లో మీరు సహజ కళార్చన గురించి చెప్పరా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఒక
ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుందండి ఈ ఇయర్ కి. 10 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం మా ఒక ట్రూప్ ఉంది, మా అన్నమయ్య కల్చరల్ అకాడమీ అని కరీంనగర్ లో ఒక మా ట్రూప్ ఉంది. ఆ ట్రూప్ నుంచి మేము 1000 మందికి ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చి, అన్నమయ్య కీర్తనలు ట్రైనింగ్ ఇచ్చి ఒక 7 పాటలు 1 మంత్ 1000 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత ఫైనల్ డే అన్నమయ్య జయంతి రోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి అలా చేసాం అన్నమాట. దానికి మాకు 2 టైమ్స్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయండి. గిన్నీస్ కాదు కానీ భారత్ వరల్డ్ రికార్డ్, లింక్ రిపబ్లిక్ రికార్డ్స్ ఇవి కూడా వచ్చాయి. ఓ వా, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మాకు ఇంకొక మంచి సినిమా పాట కానీ లేకపోతే అన్మాచారి కీర్తన కానీ పాడి వినిపించగలరా? ఓకే అండి. వర్ణలా కావ్యణ కలలు శిలలు తెలిపే కథలు పలికే నాలు గీతాలై వేవేలా వర్ణలా వానవేలి తోటి నేల మీన మీటి నీలి నింగి పాటి వీచినట కాళిదాసు లాంటి తోచరాసుకున్న కమ్మనైన కవితలే ఈ పులట ప్రతి కదలికలు నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే వేవేలా వర్ణాలా ఈ నేల కావ్యణ చాలా చాలా బాగుంది, చాలా సూదింగా, ఎంత వినసొంపుగా ఉంది అంటే మీ గాత్రం చాలా బాగుంది. అయితే శ్రీకాంత్ గారు, మీ నాన్నగారు హరికథ యక్షగానం అవి చేసేవాళ్ళు అన్నారు కదా, మీరు ఎప్పుడైనా అందులో పార్టిసిపేట్ చేయడం కానీ మీ నాన్నగారికి సహాయం అందించి మీరు కూడా ఎప్పుడైనా గాత్రం చేయడం జరిగిందా హరికథలు? లేదండి, లేదు. మామూలుగా భజన్స్ వాటికి వెళ్ళాను కానీ హరికథ యక్షగానం వెళ్ళలేదు. ఒక్క నిమిషం అండి శ్రీకాంత్ గారు, ఇంకొక మొబైల్ ఆత్మీయులు వచ్చారంట, వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడుద్దాము. నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హాయ్ సౌజీ గారు. హాయ్ అండి, ఎవరండి మాట్లాడుతున్నారు? దిస్ ఇస్ త్రినాథ్ ఫ్రమ్ హైదరాబాద్. మాట్లాడండి, మనకి శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడండి. హాయ్ శ్రీకాంత్. హాయ్ త్రినాథ్, హౌ ఆర్ యు? థాంక్ యూ ఫర్ కాలింగ్. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది అసలు. హలో హలో త్రినాథ్ గారు, మీరు పాడే పాట చాలా బాగుంది ఫస్ట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్. ఇంకా త్రినాథ్ గారు మాట్లాడండి, శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా శ్రీకాంత్. త్రినాథ్ హలో, వాయిస్ వస్తుందా? నాది వస్తుంది, వస్తుంది క్లియర్ గా. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది అంటాను నేను, అసలు ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఫస్ట్ సాంగ్ మాత్రం. ఇంకా మాకోసం మంచి మంచి సాంగ్స్ అలాగే పాడుతూ ఉండాలి. ఏం పాట పాడమంటావు? మీకు నచ్చేసా సాంగ్ అంతే అంటావా? ఓకే, నువ్వు పాడే ప్రతి పాట కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్ గా, వన్ ఆఫ్ ద ఫేవరెట్. త్రినాథ్ కి నచ్చిన పాట నాకు తెలుసు సౌజన్య గారు, పాడండి పాడండి, అయితే విందాం మేము అందరం కూడా. అది పాడతా ఆయన కోసం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం.
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీల్లోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణి లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నేను సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. ఇదండి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది నిజంగా. త్రినాథ్ గారు వింటున్నారా మీరు శ్రీకాంత్ గారు పాడేది మీకోసం? యాక్చువల్ నా కోసం, ఎందుకంటే నాకు ఇష్టమైన సాంగ్ అని చెప్పి ఆయనకు బాగా తెలుసు. అసలు ప్రతిసారి కూడా నేను ఆ సాంగ్ పాడించుకుంటా ఇంకొక. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి త్రినాథ్ గారు? హైదరాబాద్ నుంచి అండి నేను. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. అందరూ అసలు అందరూ పాటలు వింటారు, కానీ శ్రీకాంత్ పాడితే ఆ పాటకి ప్రాణం పోసినట్టుంటుంది. అయితే మీకు శ్రీకాంత్ గురించి చాలా తెలుసు అన్నమాట, మాకేమైనా కొంచెం సౌజన్య గారు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓ, అయితే శ్రీకాంత్ గారు మీతో పాటు ఈరోజు శ్రీనాథ్ గారిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. అయితే త్రినాథ్ గారు అయితే చెప్పండి, స్పెషల్ ఏంటంటారు, స్పెషాలిటీ ఏంటి మన శ్రీకాంత్ గారిలోని? శ్రీకాంత్ గారి అంటే ఎంత ఎత్తికి ఎదిగినా ఒదిగినట్టు ఉంటారు అంటారు. సో చూడండి, అలాంటి మనస్తత్వం అనమాట యాక్చువల్ గా. అంటే అటువంటి మనస్తత్వం రేర్ గా ఉంటుంది, అందరిలో ఉండదు. అంటే యాక్చువల్ గా అంటే ఒక స్టేజ్ కి ఎదిగిన తర్వాత కొంతమందికి కొంచెం అంటే స్టైల్, అంటే వే ఆఫ్ స్టైల్ గానీ ఇంకా కొంచెం అంటే గర్వం గానీ పెరుగుతుంది. కానీ శ్రీకాంత్ గారు అసలు ఏముండదు, ఒక ఆర్డినరీ పర్సన్ డౌన్ టు ఎర్త్. ఈ 10 నిమిషాలు మావగంటే మాట్లాడనే మాకు అందరికి అర్థమైపోయింది శ్రీకాంత్ గారి గురించి చాలా. శ్రీకాంత్ ఏంటంటే, శ్రీకాంత్ పాడడమే కాదు, అప్కమింగ్ సింగర్స్ అంటే పాట రాని వాళ్ళకి అప్పుడప్పుడు పాడుతున్న వాళ్ళకి కూడా ఛాన్సులు ఇస్తారు. ఇంకేంటి గొప్ప ఇది చెప్పండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు, మాకు మంచి మంచి విషయాలు మన శ్రీకాంత్ గారి గురించి చెప్పినందుకు. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే ఓకే, శ్రీకాంత్ గారు మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు స్కైప్ లో, వారితో మాట్లాడదామా? ఓకే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు, బాగున్నారా? బాగున్నా అండి, ఎలా ఉన్నారు మేడం? చాలా చాలా బాగున్నాం. మనకి ఇంకో ఈ రోజు అతిథి వచ్చేసారు. ఈ అబ్బాయి ఎవరు మన ఇప్పుడు మాట్లాడుతున్న అబ్బాయి? శ్రీకాంత్ సార్. నాకు మిగిలిన వాటిల్లో ఇది కానీ అన్నమయ్య బాగా నేర్చుకున్నా అన్నావు కదా? అవునండి అవును. అందులో నాకు అంటే చాలా ఇష్టమైనవి ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను, అది నువ్వు పాడితే వినాలని ఉంది. అందులో ఏంటంటే, ఈ కడలుడిపి నీరాడగా తలచు వారలకు, కడలేని మనిషికి కడమా ఎక్కడిది అనే పాట ఉంది. ఓకే ఓకే, అవునండి. విన్నావా నువ్వు? విన్నాను కానీ అంత ప్రాక్టీస్ లేదండి ఆ సాంగ్. ఓకే, నీకు సినిమాలో పెట్టిన అన్నమయ్య పాటలు బాగానే పాడతావు అనుకుంటా? అయితే అన్నమయ్య పాట పాడతాను మీకోసం. అన్నమయ్య ఇంకోటి కూడా చెప్తాను, అంటే ఇప్పుడు కాకపోయినా నువ్వు తర్వాత అయినా ప్రాక్టీస్ చెయ్యి. మన బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా ఫేమస్ కదా దాంట్లో. అవునవునవును. ఆయన పాడిన అనమాట ఒక పాట పాడితే ఆ పాటకి నాకు కళ్ళమని నీళ్ళు అలా వచ్చేసాయి. ఎందుకో అర్థం కాల సార్. సార్ ఆ పాట ఏంటంటే, ఎన్నడు విజ్ఞానమిక నాకు, ఒకటికొకటికి నీ వడబడవు,
అకట శ్రీ వెంకటేశ వెంకటయ్య వెంకటనాథ అని ఆయన ఆ రాగంలో పాడుతుంటే కళ్ళ మన నీళ్ళు వచ్చేసాడు. లీనమైపోయి ఆయన ఆ మరి ఆ వెంకటేశ్వర స్వామిని అలా అడగడమనో లేకపోతే ఆ భావనలోనో ఆ భక్తిలోనో మరి మేడం గారు కూడా చెప్పాలి. ఏమండి కళ్ళ మన నీళ్ళు ఎప్పుడు వస్తాయండి? అతి భక్తి పార్వస్యం అయిపోయినప్పుడు మనం అందులో లీనమైపోయి మంత్రముగ్ధులు అయిపోతే అప్పుడు వచ్చేస్తాయి గ్యారంటీగా. ఓ ప్రసాద్ గారు మీ కాల్ కట్ అయిపోయిందండి, మళ్ళీ ఇంకోసారి కాల్ చేయండి. శ్రీకాంత్ గారు మనకి ఇంకో ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, మనం పలకరిద్దాము. ఓకే యా, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. ఎవరండి? నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారు బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు? అందరం చాలా చాలా బాగున్నాను గారితో. చాలా సంతోషం అండి. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. అయితే మీరు సంకీర్తన సినిమా నుంచి ఒక పాట పాడారండి ఇప్పుడు ఇంతకు ముందు? అవును సార్. వేవేల వర్ణాల అనే పాట అండి. ఈ పాట మీరు చాలా బాగా పాడారు. ఎందుకు ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇళయరాజా గారి కంపోజిషన్ అంటే దాంట్లో చాలా మలుపులు ఉంటాయండి. మామూలుగా పాట అలా ఫ్లాట్ గా వెళ్ళిపోదు. మనం ఒక రకంగా ఊహించుకుంటే దాన్ని రాజా గారు ఇంకొక రకంగా చేసేస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి కంపోజిషన్ ని మీరు చాలా బాగా, బాలు గారు ఎక్కడెక్కడ ఏ సంగతులు అయితే వేశారో అవన్నీ వేసుకుంటూ చాలా ఎక్సలెంట్ గా పాడారండి. మీరు సినిమాల్లో ఇప్పటి వరకు ఏ ఏ సినిమాల్లో పాడారు, కొన్ని నాకు ఒకటి రెండు చెప్పండి. అయితే నేను మూవీస్ లో పాడాను సార్, ఒక 3 మూవీస్ లో పాడాను. యాక్చువల్ ఇప్పుడు మే లో రిలీజ్ అవ్వాల్సింది, బికాస్ ఆఫ్ కరోనా కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఓకే, ఒక 3 మూవీస్ లో పాడాను అండి. రిలీజ్ అవుతాయి, రిలీజ్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, సంతోషం అండి. మీరు సాంగ్స్, మీ సాంగ్స్ బాగా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఒకటి మా విషయం చెప్పాలి, మన వెంకటరెడ్డి గారు ఏంటంటే ఏ పాట అయినా వీళ్ళతో చాలా బాగా పాడతారు ఆయన. ఓహో, ఓ గ్రేట్, చాలా ఎక్సలెంట్ గా పాడతారు. చిన్న ట్యూన్, చిన్న చరణం పాడతాను, మీరు పల్లవి పాడండి. సరే, ఓకే ఓకే అండి, మీకు ఈజీగానే ఇస్తానండి. ఓకే ఓకే సార్. నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని ఎవరేమేమి అంటే అనని ఏం చెప్పనిలా. ఓకే, థ్యాంక్ యూ అండి. చివరిగా ఒక ప్రశ్న అడిగి నేను సెలవు తీసుకుంటాను. చివరి ప్రశ్న అండి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ సింగర్స్ వస్తున్నప్పటికి కూడా సినిమాల్లో ఎక్కువగా మనకు పరభాష గాయకులు ఎక్కువగా పాడుతున్నారు, మరి ఎందుకని మన తెలుగు భాషలో వాళ్ళు బాగా పాడలేకపోవడం అని, దీనికి కారణం ఏంటంటారు? మీరు చెప్పండి, నేను రేడియోలో వింటాను, ఉంటానండి. వెంకటరెడ్డి గారు కాల్ చేసినందుకు. ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు శ్రీకాంత్ గారు, మనకి ఇంకొక ఆత్మీయులు స్కైప్ లో చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. హలో, హాయ్, హలో, నమస్తే. ఎవరండి స్కైప్ లో ఆత్మీయులు? హలో, మ్యూట్ లో ఉన్నారండి మీరు. నల్లూరి కోటేశ్వరరావు గారు అనుకుంటా. హలో హలో, ఓ ఆయన
హలో హలో నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో ఇంద్ర అమ్మ మాట్లాడండి, మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి. అమ్మగారు నమస్కారం. నమస్కారం, బాగున్నారా? బాగున్నాము. చాలా బాగున్నాయి పాటలు. నేను పాటలు తీగల మీద విన్నాను, కానీ తర్వాత తర్వాత మా తర్వాత ఎప్పుడు మాది వినలేదు. ఇంకా ఈ మధ్య ఏమైనా పాడేదాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు కొంచెం మీరు మ్యూట్ లో ఉండరు, ఒక్క 1 మినిట్, డిస్టర్బెన్స్ వస్తుంది. యా మాట్లాడండి అమ్మా, మీ శ్రీకాంత్ గారితో. మీరు ఈ మధ్యలో ఏమైనా సినిమాల్లో పాడారా? పాడానమ్మా, రిలీజ్ కి ఉన్నాయి ఇప్పుడు. ఇందాక పాడిన పాట చాలా బాగుంది. పరభాష గురించి పాడారు కదా, మన భాష మనం ఆదరించాలి. తెలుగు భాష అతని సింగర్ ఎలా పాడారు, మీరు ఎలాగే పాడారు, చాలా బాగుంది. సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు నాన్న? సంగీతం ఇక్కడే అమ్మా, కరీంనగర్ లో ఒక 3 ఇయర్స్ నేర్చుకున్నాను, తర్వాత హైదరాబాద్ లో ఒక 2 ఇయర్స్ నేర్చుకున్నాను. ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, బాగా ముందుకు రావాలి, అభివృద్ధిలోకి రావాలి. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు ప్రోగ్రామ్ అయితే ఒక అన్నమయ్య పాట అయినా, లేదు పాట ఏ పాట అయినా పాడండి. అన్నమయ్య పాట, ఓకే. అన్నమయ్య పాట కానీ లేదంటే పాట సినిమాలో ఏ పాట పాడినా బాగలేదు. పాడతానమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, యా యా, ఓకే. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, బాగున్నారా? హలో కోటేశ్వరరావు గారు, హలో. ఓకే, సో కోటేశ్వరరావు గారు కాల్ మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది. శ్రీకాంత్ గారు, సో అయితే మనకి ఇప్పుడు చాలానే ఇవచ్చేసాయి, రిక్వెస్ట్లు వచ్చేసాయి, మీరు అవేమైనా పాడి వినిపించగలరా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు అమ్మగారి కోసం ఒక అన్నమయ్య పాట. ఓకే. కలియుగమెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా సర్వేశ్వరా సర్వేశ్వరా, పాపమింత కలిగిన పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము, పాపమింత కలిగిన పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము, కోపమింత కలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగణ చిత్తములో నీవు, కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 శ్రీకాంత్ అసలు ఏం చెప్పాలండి, మీరు అక్కడెక్కడికో మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. నిజంగా మా చెవులు అమృతం పోస్తున్నారు మీరు ఇవాళ మీ పాటలతో. ఓకే ఓకే ఓకే, సరే. అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ మన నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. శ్రీశైలం, మంత్రాలయం, వేములవాడ, ధర్మపురి వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు మీరు కచేరీలు ఇచ్చారు, అలాగే నెల్లూరు కావిలిలో కూడా పాడనా తెలుగు పాట అందులో కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక్క నిమిషం వాడుకుని తెలుసుకుందాం, మాకు ఒక ఆత్మీయులు వచ్చారంట, మాట్లాడదాం. హాయ్ హలో నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో హలో ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నేను వెంబనాడు నుండి మాట్లాడుతున్నామండి. మీ పేరండి? బుద్ధ స్వప్న. స్వప్న గారు మీరు మాట్లాడండి, శ్రీకాంత్ గారు ఉన్నారు. హలో వదిన గారు నమస్తే. బాగున్నా శ్రీకాంత్? బాగున్నా, బాగున్నా, బాగున్నాం. ఏం పాట కావాలి? మాకోసం చిన్నారి తల్లి, చిన్నారి తల్లి సాంగ్ కావాలి. చిన్నారి తల్లియా? ఓకే, ట్రై చేస్తా.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ స్వప్న గారు, మీరు వింటుండండి సార్ పాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, బాయ్. సో యా శ్రీకాంత్ గారు పాడతారా చిన్నారి తల్లి అనే పాట? మేము కూడా ఒకసారి వింటాము. పాడతారండి. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నానింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలో గిలి, నీవు సులోన ముసురాడుతోంది ఈ నన్న ఊపిరి, కాలాలు దాటి. ఓకే అండి, కొంచెం లిరిక్స్. నో ప్రాబ్లం. సో పాట మళ్ళీ పాడతారా లేకపోతే మనం క్వశ్చన్స్ కలిపిద్దామా? ఆ క్వశ్చన్ ఆర్ వేరే సాంగ్ అంటే వేరే. యా సో అయితే చెప్పండి, మీరు ఇన్ని పుణ్యక్షేత్రాల్లోని మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, పాడన తెలుగు పాట అందులో కూడా పార్టిసిపేట్ చేశారు, మాకు వీటన్నిటి గురించి కొంచెం చెప్పగలరా? యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నేను క్లాసికల్ నేర్చుకున్నప్పుడు ఎక్కువ అన్నమయ్య కీర్తన నేర్చుకున్నాను అనమాట. సో దాని ఫస్ట్ ఇక్కడ వేములవాడలో పుణ్యక్షేత్రం ఉంది, రాజరాజేశ్వర స్వామి టెంపుల్, అక్కడ ఫస్ట్ భక్తి సంగీత కచేరీ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత శ్రీశైలం, ధర్మపురి, మంత్రాలయం, యాదగిరిగుట్ట, ఇలా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశానండి. తిరుపతిలో కూడా ఒకసారి ఒక షో ఇచ్చానండి కచేరీ. ఓకే ఓకే, ఒక నిమిషం, మనకి ఇంకా పాప కోటేశ్వరరావు గారు కాల్ చాలా సార్లు డిస్కనెక్ట్ అయిపోయిన వారితో మాట్లాడేద్దాము. నమస్తే అండి కోటేశ్వరరావు గారు, మనకి శ్రీకాంత్ గారు ఉన్నా మీరు మాట్లాడండి ఆయనతో. నమస్తే అండి. ముందుగా నమస్తే. హలో, నమస్తే శ్రీకాంత్ గారు. మీరైతే ఇన్స్ట్రుమెంట్స్ మింగడమే కాకుండా బాలు గారిని కూడా మింగినట్టే ఉంది. అయ్యో, ఎందుకంటే అంత క్లియర్ వాయిస్, చాలా అద్భుతం. ఫస్ట్ డే నేను ఈ రోజు వింటాం, చాలా బాగుంది. మీరైతే బాలు గారి తర్వాత మీరే అని నేను కలగంటున్నా. అయ్యో క్లియర్గా ఉందండి వాయిస్, చాలా చాలా హ్యాపీ నాకైతే. అయితే మన వెంకటరెడ్డి గారు మా ప్రియమిత్రుడు, వారు అడిగిన దానికి తర్వాత మీరు సమాధానం చెప్పండి. అంటే తెలుగు వారు ఎందుకు రాణించలేకపోతుండ్రు అనేది, అదొకటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. తర్వాత మీ గొంతులో పల్లకిలే పల్లె కూతురు ఆ సాంగ్ కనీసం ఒక శరణమైన వినాలని ఉంది. ఓకే సార్. అలాగే మీరు తెలుగు భాష గొప్పదనం పాడారు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష, అసలు ఆ సెంటెన్ కూడా ఒకసారి పాడండి, మనసు అయితే పులకరించిపోయింది. తల్లిదండ్రులని హత్తుకున్నట్టుగా ఉంది, అంత గొప్పగా పాడారు. చాలా నైస్ వాయిస్ మీరు, చాలా ముందుగా మా అందరినీ ఎక్కువ కాలం మీరు ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఏదైతే 3 సినిమాలు చేశారో అలాంటి సంఖ్య పెరుగుతుండాలంటే 3, 30, 30 తర్వాత 300, 3000 అలా పెరుగుతూ పోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా, మిమ్మల్ని డెవలప్ చేయాలని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. చాలాసార్లు మీరు ఏంటంటారంటే ఉడుంపట్టు పట్టి చాలాసార్లు ట్రై చేశారు పాప, మీకు చాలాసార్లు డిస్కనెక్ట్ అయిపోయింది. అండ్ మీరు కూడా ఎంత మనస్ఫూర్తిగా ఎంత చక్కగా వారిని ఆశీర్వదించారు, మీకోసం వారు అవన్నీ పాటలు పాడతారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా శ్రీకాంత్ గారు, ఒక పర్సనల్ రిక్వెస్ట్ వచ్చింది అండి ఒక ఆత్మీయుల నుంచి, పొడగంటి మయ్య పురుషోత్తమ అని ఒక పాట. అలాగే ఇందాక మీరు పాడిన చిన్నారి తల్లి అన్న పాటకి గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎంత మృదు మధురంగా పాడారని కూడా మీరు మెసేజ్ చేశారు మనకి. అలాగే మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, అతను ఒకసారి పలకరిద్దాము. నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? త్రిమూర్తి గుప్తా గారు మాట్లాడండి మన శ్రీకాంత్ గారితో. నమస్కారం. నమస్కారం సార్. అయ్యా నాకు ఒక పాట అడుగుతారు, మిమ్మల్ని పాట పాడండి. ఇది నేను అడగబోతున్న పాట నేరం నాది కాదు ఆకలిది, ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీతగా శ్రీనారాయణ రెడ్డి సంగీతం సత్యం. మంచిది సమాధి చేస్తారా ఇది మనుషులు?
ఒకసారి నేను ట్రై చేస్తాను సార్ లిరిక్స్ లేవు అడగండి సార్ వేరే అడగండి మీకు నేను నాకు ఈ సినిమాలో తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్ప తర్వాత పాట హరి పట్నాయక్ గారు బృందం పాడారు గీతంతో చంద్రబోసు సంగీతం హరి పట్నాయక్ గారు అండి ఈ పాట కూడా చాలా బాగుంటుంది సార్ 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 ఇందాక పాడాను ఇందాకలే పాడానండి గుప్తా గారు ఈయన అయ్యే ఇందాక నాకు నెట్ కూడా సాగడం లేనందు వల్ల నేను వెళ్ళలేకపోయాను రైటింగ్ పాట అడగట్లేదు సార్ పర్వాలేదండి వీలైతే మనం షో ఈ లోపల ఇంకోసారి పాడిద్దాం రండి ఇంతో ఓకే అయితే అయితే లక్ష్మణ్ ఇప్పుడు ఎవరు అన్నమయ్య పాట రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి అన్నమయ్య సినిమాలో పాట పాడండి అన్నమయ్య ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట ఏదైతే వేటూరి సంగీతం పేరవాణి తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం ఆ పాట తర్వాత సార్ నాకు చాలా ఇష్టమైన పాటలు ఇప్పుడు చెప్పేవి తప్పకుండా సార్ ఓకే త్రిమతి గుప్తా గారు ధన్యవాదండి కాల్ చేసినందుకు యా సో శ్రీకాంత్ గారు మనకి రిక్వెస్ట్ వచ్చేసే పాటలు మన క్వశ్చన్స్ కి వెళ్ళే ముందు పాటలు పూర్తి చేసేసుకుందామా ఓకే ఇందాక ఈసారి అన్నమయ్య సాంగడి గారు ఇందాక పూర్వ అడిగారు కదా పొడగంటిమయ్య అడిగారు అవును పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము నెడయకవయ్యా కోణేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములుని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా 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 ఆహా నిజంగా చాలా 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 మంచి పాట ఎంత చక్కగా ఎంత బాగా పాడారు శ్రీకాంత్ గారు నిజంగా వాళ్ళందరూ కోటేశ్వర గారు అన్న ఉత్తిని అనలేదు చాలా క్లారిటీగా స్పష్టంగా అసలు తెలుగు ప్రతి పదం ఎంత స్పష్టంగా మీరు పలుకుతున్నారంటే చాలా ధన్యవాదాలు అండి అందరి వైపు నుంచి కూడా మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు నమస్తే ఎవరండి మొబైల్ ఆత్మీయులు హలో హలో ఎవరండి మొబైల్ ఆత్మీయులు నమస్తే హలో హలో నేను సారీ మీ పేరేంటండి జ్యోతి నేను శ్రీకాంత్ సిస్టర్ జ్యోతి గారు మాట్లాడండి మీ శ్రీకాంత్ గారితో అయ్యా మా అక్కయ్య పాడే పాటలు పాడుతుందని చెప్పాను కదండి మా ఓన్ సిస్టర్ ఓకే ఓకే నమస్తే అండి బాగున్నారా జ్యోతి గారు బాగున్నానండి వా వా అయితే శ్రీకాంత్ గారితో పాట పాడించే ముందు మాకు ఇంకొక మీరు ఒక పాట పాడి వినిపించగలరా ఇప్పుడు శ్రీకాంత్ రామ కోదండరామ పాట వాడు మా కూతురు అడుగుతుంది నాకన్నా ముందు నిన్న ఒక పాట పాడమంటుంది మేడం నన్నా మిమ్మల్ని ఒక చిన్న పల్లవి పాడినా ఓకే మేడం మీకు రెండు లైన్లు పాడు నాకు మూవీ సాంగ్స్ ఎక్కువ రావండి పర్లేదు మనకి మూవీ సాంగ్స్ పని లేదండి మీరు శాస్త్రీయ సంగీతం పాట పాడినా కూడా మాకు చాలు మంగళారతి ఏదైనా ఒక చక్కని తల్లికి చాంగు బలా తన చక్కెర మూవికి చాంగు బలా చక్కని తల్లికి చాంగు బలా తన చక్కెర మూవికి చాంగు బలా చక్కని తల్లి చాంగు బలా థ్యాంక్ యూ అండి బాబా చక్కగా పాడే రోజు స్వప్న నిజంగా చక్కగా ఉందండి మా పాట మీ వాయిస్ కూడాను
ఇంకొక రిక్వెస్ట్ వచ్చిందండి, మీ ఇద్దరిని కలిసి ఒక పాట పాడమని అడుగుతున్నారు ఆత్మీయులు. అక్క రామ సోదరు రామ పాడదామా? మీరు అడిగిన పాట ఇద్దరు కలిపి పాడండి. రామ కుదండ రామ రామ కళ్యాణ రామ కుదండ రామ రామ కళ్యాణ రామ రామ కుదండ రామ రామ కళ్యాణ రామ పాడు అక్క. రామ సీతాపతి రామణి వేగతి రామ సీతాపతి రామ నివేగతి రామాని కుమృకీతి రామాని చేజికీతి. హలో పాడు చరణం పాడు. రామాని కెవరు జోడు రామ చక్రి రామాని కెవరు జోడు రామ క్రీగంట జోడు రామ నీకెవరు జోడు రామ శ్రీగంట జోడు రామ నేను నీ వాడు రామ నాతో మాట్లాడు రామ కుదండ రామ రామ కళ్యాణ రామ రామ కుదండ రామ రామ కళ్యాణ రామ రామ కుదండ రామ రామ కళ్యాణ రామ. వావ్ వావ్ పూజ చాలా బాగా పాడారమ్మా, మీరు కూడా ఎంత చక్కగా పాడారండి. వెరీ గుడ్ వెరీ గుడ్ పూజ, సూపర్, చాలా బాగా పాడావమ్మా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరిద్దరికి కూడా, పూజ గారు అండ్ మీ సిస్టర్ పేరు జ్యోతి కదా? అవునండి. జ్యోతి గారు అండ్ పూజ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ ఎంతో చక్కగా పాడి వినిపించారు మాకు మీ పాటలు కూడా. సో శ్రీకాంత్ గారు మాకు ఒక స్టైప్ లో ఆత్మీయులు వచ్చారు, మనం పలకరిద్దాము. నమస్తే లవరాజు గారు, బాగున్నారా? నమస్తే సిస్టర్, గుడ్ ఈవినింగ్. మీకు గుడ్ మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ మీకు. శ్రీకాంత్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి ఆయనతో. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ నమస్తే అండి. ఎందుకంటే నిజంగా నాకు ఒకసారి అనిపిస్తుంది భగవంతుడు ఎంత సహృదయులా అనిపిస్తుంటది, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి కీర్తనలు కానీ అలాగే దేవుడి పాటలు కానీ భక్తి పాటలు కానీ మీ వాయిస్కి తగ్గట్టు భగవంతుడు నిజంగా ఒక్కొక్కరికి ఎంత చక్కటి వాయిస్ ఇస్తాడంటే అలాగ వినగానే మనసు పులకరిస్తూ ఉంటుంది. అవునండి, నిజంగా లవరాజా మనకి శ్రీకాంత్ గారితో ఇంకా మాట్లాడించడం లేదు, పాటలు పాడించేద్దామో అని డిసైడ్ అయిపోతుంది. ఒక్కొక్కటి అది ఒరిజినల్ సాంగ్ ఎలా ఉందో అలాగే పాడము, అది సినిమా పాటలు కాకుండా వేరే పాటలు పాడుతూ ఉంటే అబ్బా ఇంకా ఇంకొక పాట ఇంకొక పాట అని వస్తున్నాయి తప్ప మాటలు రావట్లేదు మనకి. అవును అవును, ఎందుకంటే నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన మంచి వరం అండి ఇది. సార్ సార్ థ్యాంక్ యూ. అలాగే మా గురించి ఏదైనా మంచి పాట అయినా మంచి భక్తి కీర్తన అయినా సరే ఏదైనా పాడి వినిపించండి, నేను రేడియోలో వింటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ధన్యవాదాలు సిస్టర్, బాయ్ అండి శ్రీకాంత్ గారు. బాయ్ అండి, బాయ్ సార్, థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ గారు మనకి మళ్ళీ మొబైల్ ఆత్మీయులు వచ్చేసారు మనకి ఈ రోజు, క్వశ్చన్ ఇది క్వశ్చన్ పాటలు పాటలు వస్తాయి హాయిగా. నమస్తే, ఎవరండి మొబైల్ ఆత్మీయులు? నమస్తే అండి సౌజని గారు, గుడ్ ఈవినింగ్. సుశీలమ్మ గారు రైట్? కాదు కాదు కాదు, వాణి అండి. పప్పుల కాలేశారు వాణి గారు. వాణి గారు వెల్కమ్ టు మై షో అండి. మీరు బాగున్నారా? నేను వింటుంటాను కానీ 10:30కి కాల్ చేసిన సందర్భం అది,
శ్రీకాంత్ గారు నమస్తే అండి. వాయిస్ వండర్ఫుల్ అండి, ఎంత బాగుంది తెలుసండి, ఎంత మంచి పాటలు పాడుతున్నారు తెలుసండి, మనసు ప్రశాంతంగా పాటలు చాలా బాగున్నాయి. పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది, గర్భగుడిలో కూర్చొని వింటుంది ఆ ఫీల్ కలుగుతుంది, చాలా హ్యాపీగా ఉందండి. ఎంత బాగుందంటే మరి ఇంకా నేను ఎక్కువగా వర్ణించలేమైనా మీ పాటలకి. మీకు మీ పాటలు వర్ణించాలి అంటే సౌజన్య మేడమే, ఆమె ఇతర చక్కగా ఆమెకి అన్ని తెలుసు కాబట్టి చక్కగా మాట్లాడతారు. ప్రతి ప్రతి అభిమానానికి ధన్యవాదాలండి. ముందుగా లేదండి, మీకు తెలుసు కాబట్టి, మీకు తెలుసు అనే విషయం మాకు తెలుసు కాబట్టి మేము ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. శ్రీకాంత్ గారు సినిమా చెప్తున్నట్టుకున్నారు మీరు. ఆమె రీసెంట్లీ అండి, రీసెంట్లీ యాంకర్ అయినా ఎంత ఉంది తెలుసండి, ఆమెకి మంచి నాలెడ్జ్ ఉంది, మంచి మంచి విషయాలు. మీరు ఏది అడగండి తను చక్కగా చెప్తాయంత కెపాసిటీ ఉంది ఆవిడకి. సూపర్ వండర్ఫుల్ అండి, కంగ్రాట్స్ అండి సోజీ గారు, కంగ్రాట్స్. తర్వాత అబ్బో మేడం వద్దులేండి ఇక్కడ వాణి అనేది చక్కగా చక్కగా పర్వాలేదు. పర్వాలేదు, మనం ఏంటంటారు అభిమానించడం గౌరవించడం అనేది మన సంప్రదాయం కదా ఎవరైనా సరే. మీకేనా పాటలు అడుగుతారా శ్రీకాంత్ గారు మీరు? శ్రీకాంత్ గారు నాకు అన్నమయ్య నుంచి పొడగంటి మయ్యా నిన్ను పాడేశారు. అయితే మనం ఇంకొకటి రామదాస్ వారి కీర్తన అడుగుతాను, మీరు వినండి రాముడి మీద. అలాగే అండి, తప్పకుండా మీరు పాడించండి, మేము చక్కగా వింటూ ఉంటాం. హాయిగా ఉంది సాయంత్రం, చక్కగా ఉంది, ఆనందంగా ఉంది కదా, హాయిగా చాలా ప్రశాంతంగా అన్ని మర్చిపోయి చెవులు ఇంత అమృతం పోసినట్టుగా పాడుతున్నారు, అవన్నీ విని ఆనందించదు ఈ రోజు మనం. థ్యాంక్ యూ వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే మళ్ళీ మనకి శ్రీకాంత్ గారు ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ వచ్చేసింది, మన రామదాస్ వారి కీర్తన పలుకే బంగారం ఆయన పాడగలరా మీరు? హలో అయ్యా పాడండి పలుకే బంగారం ఆయన రామదాస్ వారి కీర్తన. పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ పిలచేన పలుకావేమి, పలుకే బంగారమాయ పిలచేన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయన. కోదండ పాణి పలుకే బంగారమాయన, ఈరుగా ఇసుకలోన బొరలీన ఉడుతా భక్తికి, ఈరుగా ఇసుకలోన బొరలీన ఉడుతా భక్తికి, కరుణించి బ్రోచితివాణి నిరణమితి నిన్ని తండ్రి పలుకే బంగారమాయన. కోదండ పాణి పలుకే బంగారమాయన. మీ పలుకు బంగారం అయిపోయింది అబ్బా, బంగారం లాంటి కీర్తనలు కృతులు మీ చేతి పాడించుకుంటా అబ్బా, ఇంకోటి ఇంకోటి పాడించుకుందాం అనుకున్నా. అయితే మనకి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడేసుకుందాం. 20 ఇయర్స్ 20 ఏళ్ళు మీకు సంగీత ప్రస్తావన ఎక్స్పీరియన్స్, 1200+ స్టేజ్ షోస్ చేశారు మీరు. ఈ నెంబర్ బామ్మో 1200 పైన మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే, అసలు మీరు ఏ ఏజ్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు చెప్పండి? యాక్చువల్గా 4th నుంచి స్టార్ట్, బట్ అంటే సీరియస్ గా అంటే ఇంటర్ నుంచి. ఇంటర్ నుంచి టిల్ డేట్ 1200+ స్టేజ్ షోస్ ఇచ్చారా? మీ రికార్డులు మీరే తిరగ తోసుకొని ఇంకా వేరే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కిపోతారు త్వరలో. అందులో అన్ని చిన్న పెద్ద అన్ని కలిపి చెప్పాను మీకు. మనకి ఇక్కడ స్టేజ్ షోస్ అన్ని మీరు పెద్దవి చేశారా, ఎక్కడ చేశారా? స్టేజ్ షోస్ అంటే 1500 అంటే ఇట్స్ నాట్ చిన్న అంకె కాదు అదేమీ.
వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ 2009 లో కావళిలో బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ మీకు ఉత్తమ గాయకుడు అవార్డు కూడా ఇచ్చారు కదా. అవునండి. అండ్ తర్వాత 2011 పార్థతీగ, 2008 నాగార్జున అకాడమీ వాళ్ళు బెస్ట్ సింగర్ అవార్డు. సో ఇన్ని అవార్డ్స్ మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు మీరు పార్థతీగ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్థతీగ పార్టిసిపేట్ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారితో ప్రయాణం చేశారు కొన్ని రోజులు కదా. కాకపోతే చాలా అండి, అసలు ఆయన చూస్తేనే ఒక సముద్రం, మీన్స్ సంగీత సాగరం. ఆయన చూస్తే చాలా, ఆయన చూసుకుంటూ ఆయన మాటలు వినుకుంటూ గడిపేయచ్చు ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా. అంటే పాటలే కాదు, మాటలు కూడా అంత ఇంట్రెస్టింగ్ గా, అసలు చాలా అండి. నా గాడ్ గిఫ్ట్ అండి మన తెలుగు మ్యూజిక్ కి. అవును నిజమే నిజమే. ఎందుకంటే ఈ పాటతీగ అవి జరిగేటప్పుడు మధ్య మధ్యలో పిల్లలతో జోక్స్ వేయడం, వాళ్ళని ఆట పట్టించడం కాకుండా చిలిపి చిలిపి అల్లర్లు చేయడం దగ్గర నుంచి పాటలకి మీకు ఇది తప్పు పాడకూడదు అలాంటివి కూడా అని చెప్తూ ఉంటారు కదా. అవునండి. వెరీ గుడ్. అయితే ఈ కావళిలో ఇది బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ ఇదేంటండి అసలు? అది భామ అని ఒక అకాడమీ అండి. అది బాలుగారి కావలి కదా, బాలుగారిది నేటివ్ ప్లేస్ కావలి కదా. సో ఆయన శిష్యులు అక్కడ పెట్టారనమాట. సో ఆ టైంలో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు క్యాసెట్ సిస్టమే ఉండేది. మనం క్యాసెట్ లో రికార్డ్ చేసి పంపించి మన వాయిస్ పంపిస్తే వాళ్ళకి నచ్చితే ఆల్మోస్ట్ ఒక 2000 ఎంట్రీస్ వస్తే దాని నుంచి 25 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. 25 మెంబర్స్ ని సెలెక్ట్. అప్పుడు మన ప్రెసెంట్ లో ఉన్న సింగర్స్ కూడా ఉన్నారు అందులో, ధనంజయ్ కావచ్చు, పృథ్వీ ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు ఉన్నారు అందులో యాంకర్ గా. అప్పుడే అప్పుడే ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు మన శ్రీకృష్ణ అండ్ కృష్ణ చైతన్య, వీళ్ళిద్దరు ఆ షోకి యాంకరింగ్ చేశారు అప్పుడు వాళ్ళు. స్టార్టింగ్ వాళ్ళు అప్పుడే ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది హ్యాపీ డేస్, ఆ టైంలో అక్కడ వాళ్ళు చేశారు అనమాట. ఆ షోకి నేను అవుట్ ఆఫ్ 2000 ఎంట్రీస్ లో నేను సెలెక్ట్ అయ్యాను. 25 లో టాప్ 10 వరకు వచ్చాను నేను. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అండ్ ఈ నాగార్జున అకాడమీలోని బెస్ట్ సింగర్ అవార్డుగా గెలుచుకున్నారు. అండ్ భారత్ వరల్డ్ రికార్డ్ కూడా, గాన గంధర్వ పురస్కారాన్ని కూడా మీరు ఐ మీన్ మిమ్మల్ని వరించింది. సో దీని గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే అది స్టేట్ లో కొంతమందిని సెలెక్ట్ చేసి దానిలో మళ్ళీ చిన్న కాంపిటీషన్ లాగా పెట్టి అందులో సెలెక్ట్ చేశారండి నన్ను. అంటే నాకన్నా బాగా పాడే వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకు ఆ టైంలో వచ్చిన ఎంట్రీస్ లో ఉన్న ఎంట్రీస్ లో ది బెస్ట్ గా నన్ను సెలెక్ట్ చేసి ఇచ్చారు అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ అది గాన గంధర్వ పురస్కారం అంటే అది చిన్నదేమి కాదు. అది బాలుగారి అవార్డు అది. అదే బాలుగారి అవార్డు మీకు వచ్చిందంటే అదే చిన్న విషయం ఏం కాదంటున్నా. అదే ఇంకోటి మీరు మలేషియాలో ఉగాది పురస్కారం అండ్ దుబాయ్ లో దీపావళి హంగామా ఇలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేశారు అబ్రాడ్ కూడా కదా. అవునండి అవును. టోటల్ మీరు లోకల్ కాకుండా అబ్రాడ్ లో కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఇప్పటి వరకు? అబ్రాడ్ లో మలేషియా, దుబాయ్, సింగపూర్ 3 కంట్రీస్ లో ఇచ్చానండి. యాక్చువల్లీ ఇప్పుడు జూన్ లో అమెరికాలో ఉండేది క్యాన్సిల్ అయితే. ఓకే బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. సో అయితే మాకు ఇంకొక మంచి మంచి పాటలు, గుమ్మాడి గుమ్మాడి మనకి డాడీ మూవీలో గుమ్మాడి గుమ్మాడి సాంగ్ ఉంది, అది ఒకసారి పాడి వినిపించగలరా? ఓకే అండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిళ్ళు మురిసి కూచిపూడి, చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి,
వద్దంటే వినదే పగలంతాడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లి చెవిలో ఎన్నూసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి ఎన్నెన్ను ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచావే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగింది ఆ చూపుల్లు పాల వెళ్ళి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మడి డాడీ ఊపిరిలు ముడిచి కూచిపూడి. చాలా చాలా బాగుంది. అండ్ లాస్ట్ మనకి టైం కూడా అయిపోయింది. ఈ లోపల ఇంకొక మంచి అన్నమాచార్య గారి కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వారు, మీరు ఆ పాట పాడితే ఆ పాటతో మనం ఈ షోని ఈ రోజు ముగించేద్దామా? ఓకే అండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వారములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వారములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములిల్ల ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములిల్ల ఇచ్చినవాడు, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాల్చే కురవతి, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచే కురవర్తి రమ్మన్న చోటికి వచ్చినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. గమదని సానిదమగస కుండలలో నెలకొన్న సానిదని ససని నిదమదని నిదమగమదమగస గమగసని సగసమగదమనిద సానిదమగస కుండలలో నెలకొన్న మామ్మ గగమామ్మ దదమామ్మ గగమదమగమగమదమగమగమగసని సగమద నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగమగసని దని సాని దని దమ దని సమగసని దగసని దమని దమగస కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. శ్రీకాంత్ గారు మాకు మాటలు లేవండి మరి ఇంక ఇవాళ షో ఎండ్ ఆఫ్ చేయడానికి కూడా మాకు చాలట్లేదు, మనసు అప్పట్లేదు కానీ తప్పట్లేదు, టైం అయిపోయింది. అస్సలు మీరు ఆ స్వరస్థానాలు కానీ ఆ గమకాలు కానీ ఆ స్వరం కానీ ఎంత బాగుందో మీ వాయిస్ లోని నిజంగా. థాంక్యూ అండి, థాంక్యూ, మంచి షో చేశారు. ఇలా ఇంకొకటి మనకి చాలా మంది మళ్ళీ తెలుగు జాతి గొప్పదని పాట అడిగారు మళ్ళీ, ఒక్కసారి కొంచెం మీరు ఆ పల్ల పాడేసి మనం ఫైనల్ గా క్లోజ్ చేసేద్దాం. ఓకే అండి. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా, కొమ్మల్లోన పక్షులన్నీ తమకు తను మార్చుకో భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తుగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గ మాతురా. వావ్ వావ్ వావ్, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అడిగినందుకు, అడిగిన వెంటనే మీరు పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీకాంత్ గారు. మీరు ఇంకా ఎన్నెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆత్మీయులందరి వేపించి, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వేపించి. మీ అమూల్యమైన సమయంలో మా కోసం ఒక గంట మీరు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ముందుగా. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు కూడా మంచి అవకాశం ఇచ్చారు మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు. సో మీకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే సార్. యా, సో విన్నారు కదా ఆత్మీయులు, మనకి చక్కగా శ్రీకాంత్ చిలువేరు గారు వచ్చారు, మంచి మంచి పాటలు పాడారు, చక్కగా మాట్లాడారు. ఆయన చేత మాట్లాడించకన్నా ఇన్ని పాటలు పాడించే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే ఇంకా మంచి మంచి సింగర్స్ మీకోసం తీసుకొస్తాం, మంచి మంచి షోస్ చేసేసుకుందాం. వింటూనే ఉండే తెలుగు అన్నర్ రేడియో, ఇది ప్రవాసానికి గుండె చెప్పుడు, సైనింగ్ ఆఫ్ యూ ఫేవరెట్ ఆర్జే సావ్జీ. బాయ్ బాయ్.